हाय अंडी वेलकम टू माय चैनल वीडियो एट्थ क्लास मैथ्स चैप्टर वन एक्सरसाइज 1.3 ओके इकड़ चूडंडी फर्स्ट क्वेश्चन एमिच्चाडंटे एक्सप्रेस ईच ऑफ द फॉलोइंग डेसिमल इन द पी बाय क्यू फॉर्म अन्नाडु ओके इकड़ కింద మనకి డెసిమల్ ఫామ్ ఇచ్చాడు దాన్ని మనం పి బై క్యూ ఫామ్ లో రాయాలి ఆల్రెడీ మీకు తెలుసు పి బై క్యూ ఫామ్ లో ఇచ్చిన దాన్ని సారీ డెసిమల్ ఫామ్ లో ఇచ్చిన దాన్ని పి బై క్యూ ఫామ్ లో రాయడం ఆల్రెడీ తెలుసు బట్ మనం ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం ఎక్కడ నేర్చుకున్నారంటే సెవెంత్ క్లాస్ లో ఫ్రాక్షన్స్ లో ఇచ్చారు మీకు డెసిమల్ ఫామ్ లో ఇచ్చి దాన్ని ఫ్రాక్షన్స్ లోకి మార్చమని చెప్తారు సెవెంత్ క్లాస్ లో ఇక్కడ దీన్ని పి బై క్యూ ఫామ్ అని చదివారు అంతే పి బై క్యూ ఫామ్ అన్న ఫ్రాక్షన్ ఫామ్ అనే చదువుతాము దాన్ని మనం రేషనల్ నెంబర్ అని కూడా అంటాము పి బై క్యూ ఫామ్ లో ఉన్నదాన్ని రేషనల్ నెంబర్ అని కూడా అంటాము ఇక్కడ ఫస్ట్ వన్ ఏమిచ్చాడంటే 0.57 అని ఇచ్చాడు దీన్ని మనం పి బై క్యూ ఫామ్ లో ఎలా రాస్తాము ఆల్రెడీ నేను సెవెంత్ క్లాస్ వీడియోలో చెప్పాను ఇక్కడ నేను ఈజీయెస్ట్ వే ఏంటంటే ఫస్ట్ మనం దీన్ని ఎలా రాస్తాము అంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా డెసిమల్ పాయింట్ తర్వాత ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఓకే ఇది డెసిమల్ పాయింట్ దీని తర్వాత నెంబర్స్ యాక్చువల్గా ఫస్ట్ మనం ఈ త్రీ నెంబర్స్ రాసుకుందాం ఈ డెసిమల్ పాయింట్ తీసేసి త్రీ నెంబర్స్ రాద్దాం ఫస్ట్ ఓకే 0.57 ఓకే ఇక్కడ పాయింట్ ఉంది ఈ పాయింట్ తీసేసినందుకు మనం కింద డివిజన్లో దట్ మీన్స్ డినామినేటర్లో పాయింట్ కి బదులు వన్ రాస్తాం ఓకే పాయింట్ కి రైట్ సైడ్ 1, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టుకుంటాం ఓకే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ పెట్టేసుకుంటాం ఓకే ఇక్కడ నెంబర్స్ కి ముందు 0 ఉంటే 0 కి వాల్యూ ఏముండదు సో దాన్ని మనం 57 అని రాయొచ్చు కదా 57/100 అనేది మనకి ఇక్కడ పి బై క్యూ ఫామ్ ఓకే సెకండ్ వన్ 0.176 సేమ్ ఇది కూడా అలాగే 0.176 అని రాసేయాలి ఫస్ట్ ఇక్కడ పాయింట్ కి బదులు మనం 1 రాస్తాం పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ రాస్తాం ఓకే ఇక్కడ డిజిట్ కంటే ముందు అంటే డిజిట్ కి లెఫ్ట్ సైడ్ నెంబర్స్ కి లెఫ్ట్ సైడ్ 0 ఉంటే 0 కి వాల్యూ ఉండదు సో దాన్ని మనం ఏమని రాస్తాం 176/1000 ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ 1.00001 అన్నాడు ఓకే సో యాజ్ ఇట్ ఈజ్ మనం ఇలాగే రాసిస్తాం 1000 4 జీరోస్ అండ్ 1 బై ఇక్కడ డెసిమల్ పాయింట్ కి బదులు 1 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 5 జీరోస్ రాస్తాం ఓకే అంతే ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ 25.125 ఓకే 25/125 ఫస్ట్ మనం డెసిమల్ పాయింట్ తీసేసి న్యూమరేటర్లో ఈ నెంబర్ మొత్తం రాసేస్తాము డెసిమల్ పాయింట్ తీసేసినందుకు కింద 1 రాస్తాము డెసిమల్ పాయింట్ కి రైట్ సైడ్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి సో 3 జీరోస్ పెడతాం అంతే దీంతో మనకి ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద రేషనల్ ఫామ్ పి బై క్యూ అన్నాడు ఓకే సేమ్ ఇక్కడ రేషనల్ ఫామ్ అన్నాడు ఓకే రేషనల్ ఫామ్ అన్నా కూడా మనం పి బై క్యూ ఫామ్ అయితే ఇక్కడ దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఇది కంప్లీట్ నెంబర్ మనకి డెసిమల్స్ లో ఇచ్చినా కూడా ఈ నెంబర్ ఇక్కడికి క్లోజ్ అవుతుంది ఇక్కడ 0.57 అంటే 57 దగ్గరనే క్లోజ్ అవుతుంది బట్ ఇక్కడ మాత్రం ఏమన్నాడు అంటే 0.9 బార్ అన్నాడు ఓకే 9 బార్ అంటే ఇది మనకి బార్ మీన్స్ మనం ఎలా రాస్తాం 0.99999 సో అనేది ఇంకా దీనికి 9 కి ఎండ్ అనేది ఉండదు ఓకే 9 కి ఎండ్ అనేది ఉండదు సో ఇప్పుడు మనం దీన్ని డెసిమల్ ఫామ్స్ లో ఇచ్చిన దాన్ని రేషనల్ ఫామ్ లో ఎలా రాయాలి అంటే ఒకసారి మీరు క్లారిటీగా మళ్ళీ దీనికి డిఫరెన్స్ చూడండి ఇక్కడ డెసిమల్ పాయింట్స్ లోనే ఇచ్చాడు నెంబర్ ఇక్కడ కూడా డెసిమల్ పాయింట్స్ లోనే ఇచ్చాడు నెంబర్ దీన్ని పి బై క్యూ ఫామ్ లోనే రాయమన్నాడు దీన్ని కూడా పి బై క్యూ ఫామ్ లోనే రాయమన్నాడు కానీ దీనికి తేడా ఏంటి ఇక్కడ ఇచ్చిన నెంబర్ కి ఒక ఎండ్ అనేది ఉంది లైక్ అంటే ఇక్కడ
25.125 క్లోజ్ బట్ ఇక్కడ మాత్రం 0.9 బార్ అన్నాడు బార్ అంటే దీనికి ఎండ్ అనేది ఉండదు మనం ఇలా ఎన్ని 9స్ రాసినా కూడా అది ఎండ్ అవ్వదు ఓకే అందుకని ఇక్కడ మనకి 9 బార్ అని అన్నాడు సో దీనికి డిఫరెన్స్ ఇది ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ చిన్న స్టెప్స్ మనకి ఇది కూడా చాలా ఈజీ మనకి ఇక్కడ దీని పీరియాడిసిటీ అంటాము ఓకే ఇలా బార్ ఉన్నప్పుడు ఎన్ని నంబర్స్ కి పీరియాడిసిటీ ఉందనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఏమనాలి ఏమనుకోవాలంటే లెట్ x = 0.9 బార్ దీని మనం ఎలా రాసుకుంటాం 0x = 0.999 అప్ టు సో ఆన్ ఓకే దీని ఫస్ట్ మనం ఈక్వేషన్ 1 అనుకుందాం ओके इकड़ा मनकी पीरियडिसिटी एंटी ओके हियर पीरियडिसिटी एंत इज 1 ओके ओकटे नंबर की पीरियडिसिटी उंदी काबट्टी पीरियडिसिटी 1 अवुतुंदी ओके सो इक्वेशन 1 इज मल्टीप्लाइड बोथ साइड्स with 10 ఓకే ఇక్కడ పీరియాడిసిటీ 1 అంటే మనం దీన్ని ఎలా రాసుకుంటాం సపోజ్ ఇది 0.99 ఉంది కదా 9 బార్ అన్నాడు దీన్ని మనం 10 అని ఎందుకు తీసుకున్నాం అంటే చూడండి ఇక్కడ పాయింట్ కి బదులు 1 తీసుకుంటాం 9 ఒకటే ఇక్కడ పీరియాడిసిటీ అనేది 1 ఒకటే నంబర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి 0 ఓకే సో పీరియాడిసిటీ అనేది ఇక్కడ 1 మనం పీరియాడిసిటీ 1 అయినందుకు 10 తో బోత్ సైడ్స్ ఈక్వేషన్ 1 ని బోత్ సైడ్స్ 10 తో మల్టిప్లై చేస్తున్నాం ఓకే మల్టిప్లై చేస్తే 10 × x = 10 × 0.999 సో ఆన్ ఓకే ఇక్కడ 10 × x 10x ఇక్కడ 10 × 0.999 ఎలా చేస్తాం 0.999 అనుకుందాం 10 తో చేద్దాం 0.00.0999 ఓకే దీన్ని మనం ఏమను రాస్తాం 99.90 ఇప్పుడు మనకి ఇది ఏమవుతది 0.09990 అయింది సారీ ఇక్కడ సో ఆన్ కాబట్టి మనకి ఇక్కడ కూడా 9 ఏ అవుతుంది ఎందుకంటే ఇది సో ఆన్ ఓకే సో జస్ట్ ఇక్కడ మనకి ఈ నంబర్ కంటే ముందు అంటే నంబర్ కి లెఫ్ట్ సైడ్ ఉండే జీరో కి వాల్యూ ఉండదు కాబట్టి మనం దీన్ని ఏమని రాయొచ్చు 9.999 అప్ టు సో ఆన్ అని రాయొచ్చు కదా సో ఇక్కడ ఇది ఏమవుతుంది 9.999 అప్ టు సో ఆన్ ఇంకా మీరు జస్ట్ షార్ట్ కట్ లో గుర్తుంచుకుంటే లాజికల్ గా ఇక్కడ 10 ఉంది ఓకే ఇక్కడ 10 కి బదులు ఇక్కడ మనం 10 తో మల్టిప్లై చేస్తున్నాం మనం ఆల్రెడీ డెసిమల్ పాయింట్ తీసేసేటప్పుడు దీనికి బదులు 1 అని రాస్తాం కదా సో ఇది 1 ఇది 0 అనుకుంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కూడా మీరు లాజికల్ గా గుర్తించుకోవచ్చు ఓకేనా ఇది 1 అని ఇది 10 అని అనుకుంటే ఇక్కడ ఈ 10 తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది లాజికల్ గా ఓకే ఈ లాజికల్ గానే గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ముందు ముందు ఇంకా పెద్ద నంబర్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతది ఓకే ఇది ఈక్వేషన్ 2 ఓకే ఇప్పుడు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 1 ని మైనస్ చేస్తున్నాం ఈక్వేషన్ 2 ఏంటి 10x = 9.999 సో ఆన్ ఈక్వేషన్ 1 ఏంటి x = 0.999 సో ఆన్ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ని 9స్ ఏ ఉన్నాయి అయినా ఇక్కడ 0 9 - 9 0 9 - 9 0 ఇక్కడ 9 - 0 9 ఓకే పాయింట్ డెసిమల్ పాయింట్ ఈక్వల్స్ టు ఇక్కడ 10x - x ఎంత అవుతుంది 9x అంటే ఇక్కడ మనకి ఏమైంది 9x = 9 వచ్చినట్టు సో x = ఏంటి 9/9 9/9 అంటే p/q ఫామ్ ఆల్రెడీ వచ్చేసింది ఓకే x = p/q ఫామ్ ఏంటిది 9/9 దీన్ని మనం ఇంకా ఏమని రాయొచ్చు 1 అని కూడా
రాయొచ్చు ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి చాలా ఈజీ బట్ ఫస్ట్ కొంచెం ఈ ఒక ఈ బిట్ ఫోర్ ఇంకా రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ కూడా వింటే మీకు ఈజీగా అర్థమవుతది నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి 0.57 బార్ ఓకే సేమ్ ఇక్కడ కూడా మనం దీన్ని ఏమనుకుందాం అంటే లెట్ x is equals to 0.57 బార్ అన్నాడు కదా x ని మనం ఏమను రాయొచ్చు 0.57 57 57 అప్ టు సో వన్ ఇది ఈక్వేషన్ 1 ఓకే ఇక్కడ పీరియాడిసిటీ ఏంటి హియర్ పీరియాడిసిటీ ఇస్ ఏంటి 2 ఓకే సో వి కెన్ మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 100 ఇక్కడ పీరియాడిసిటీ 2 ఉంది కాబట్టి మనం 100 తో మల్టిప్లై చేయాలి ఓకే అంటే 2 ఉంది కాబట్టి 1 పక్కన 2 జీరోస్ తీసుకుంటాం అలా గుర్తుంచుకోండి ఓకే ఇక్కడ 2 పీరియాడిసిటీ ఇస్ 2 కాబట్టి మనం 100 తో మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్స్ ఈక్వేషన్ 1 విత్ 100 బోత్ సైడ్స్ ఓకే సో 100 ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 100 ఇంటూ 0.5757 అప్ టు సో ఆన్ ఓకే దీన్ని మనం ఏమని రాస్తాం 100x ఈజ్ ఈక్వల్స్ టు నేను మీకు ఇందాక ఏం చెప్పాను లాజికల్ గా గుర్తుంచుకోండి అని చెప్పాను ఇక్కడ పాయింట్ కి బదులు ఇక్కడ 100 అంటే ఇక్కడ 57.57 అప్ టు సో ఆన్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 మనం నెక్స్ట్ ఏం చేయాలి ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఓకే ఈక్వేషన్ 2 ఏంటి 100x ఈజ్ ఈక్వల్స్ టు 57.57 అప్ టు సో ఆన్ ఈక్వేషన్ 1 ఏంటి x ఈజ్ ఈక్వల్స్ టు 0.57 అప్ టు సో ఆన్ ఓకే ఇప్పుడు ఇక్కడ 0.75 ఈక్వల్స్ టు 100x మైనస్ x ఎంత అవుతుంది 99x x ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమని రాస్తాం 57/99 ఓకే మనకి ఇది ఏ టేబుల్లో పాసిబుల్ అవుతుంది 3 టేబుల్లో 3 3s 3 3s 3 1s 3 9s సో 19/33 ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 19/33 ఇస్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ థర్డ్ వన్ 0.729 ఓకే ఇక్కడ పీరియాడిసిటీ దేనికి ఉంది 2 నెంబర్స్ కే ఉంది సేమ్ ఓకే 2 నెంబర్స్ కే ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా పీరియాడిసిటీ సేమ్ పీరియాడిసిటీ 2 సో దీన్ని మనం ఏమనుకుంటాం ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0.729 దీన్ని ఏమని రాస్తాం ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0.72929 అప్ టు సో ఆన్ అంటే 2929 అనేది కంటిన్యూ అవుతా ఉంటది సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా పీరియాడిసిటీ సేమ్ ఇదే రాయండి హియర్ పీరియాడిసిటీ ఈస్ 2 ఇది ఈక్వేషన్ 1 సో we can multiply equation 1 100 both side okay ipudu 100 into x is equals to 100 into 0.72929 up to so on సేమ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను దీన్ని ఏమని రాసుకోవచ్చు 100x ఈజ్ ఈక్వల్స్ టు 100 అంటే 72.92929 అప్ టు సో ఆన్ ఓకే 72.92929 అలా రాయొచ్చు ఓకే ఇది ఈక్వేషన్ 2 సేమ్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 100x ఈక్వల్స్ టు 72.9299 అప్ టు సో ఆన్ ఎక్స్ ఇది ఈక్వేషన్ 1 0.72 అప్ టు సో ఆన్ ఓకే ఇక్కడ మనకి ఏమవుతుంది
ఇక్కడ చూడండి x is equals to రాశాను నేను g ఇక్కడ 0 పాయింట్ తర్వాత ఇక్కడ 7 2 9 2 ఇక్కడ 2 2 minus 2 0 9 minus 9 0 2 minus 2 0 9 minus 9 0 2 minus 2 0 ఇక్కడ 9 minus 7 2 ఓకే పాయింట్ ఇక్కడ 72 కామన్ వస్తది as it is ఓకే 100x minus x అంటే 99x ఓకే 99x is equals to 72.2 ओके 72.2 सो x is equals to 72.2 by 99 అవుతది ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది మళ్ళీ ఈ డెసిమల్ పాయింట్ ని తీసేస్తే ఇక్కడ ఆల్్రెడీ మనకి 9 ఉంది కాబట్టి మనం 99 అవుతది ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఇక్కడ 10 అవుతది ఓకే దీన్ని మనం ఏమను రాయొచ్చు x is equals to 722 by 99 into 10, 990. Okay? Clear? Next, fourth one. Fourth one is 12.28. Okay? ఇక్కడ 8 కుంది పీరియాడిసిటీ సో x is equals to 12.28 దీని మనం ఏమన్నాయొచ్చు x is equals to 12.288 అప్ టు సో ఆన్ ఇది ఈక్వేషన్ 1 హియర్ పీరియాడిసిటీ ఇస్ 1 ఓకే పీరియాడిసిటీ ఇస్ 1 సో ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ 10 ఆన్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ మనం 10 తో మల్టిప్లై చేస్తాం ఈక్వేషన్ 1 ని సో 10 ఇంటూ x ఇస్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 12.288 అప్ టు సో ఆన్ ఓకే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది డెసిమల్ పాయింట్ నుంచే రాసుకోవాలి 10 ని మనం ఓకే సో ఇక్కడ 122.88 అప్ టు సో ఆన్ అవుతుంది లాజికల్ గా గుర్తుంచుకోండి డెసిమల్ పాయింట్ దగ్గర 1 పెట్టాలి దాని పక్కన మనకి జీరోస్ ఉంటే అన్ని జీరోస్ ఇక్కడ ఈ పార్ట్ తర్వాత మనం పాయింట్ పెడతాం పాయింట్ ముందుకు జరుగుతుంది ఓకే 122.888 అప్ టు సో ఆన్ ఓకే ఇది ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 ఓకే 10x ఈక్వల్స్ టు 122.888 అప్ టు సో ఆన్ ఈక్వేషన్ 1 ఏంటి x is equals to 12.288 అప్ టు సో ఆన్ ఓకే 88 6 8 minus 2 6 ఇక్కడ 0 2 minus 1 1 1 ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 కామన్ అలాగే రాసిస్తాం డైరెక్ట్ గా సో అండ్ ఇక్కడ 10 ఇక్కడ చూడండి 10x minus x 9x 9x is equals to 110.688 divided ఇక్కడ x వాల్యూ రాయాలి కదా మనం సో x is equals to 110.688 by 9 ఓకే ఇక్కడ డెసిమల్ పాయింట్ 1 ఓకే 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ 9 into 1000 9000 110.6 దగ్గర 68 ఓకే సారీ ఇక్కడ ఈ 8 బార్ అనేది కామన్ కాబట్టి ఈ 8 ని మనం తీసుకోవట్లేదు ఓకే ఎందుకంటే మనం ఇలా ఎన్ని జీరోస్ పెట్టినా మనకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో నేను 8 ని తీసుకోవట్లేదు సో ఇక్కడ 90 అవుతుంది 8 ని నేను తీసుకోవట్లేదు ఓకే ఓకే ఇప్పుడు మనం దీన్ని 2 తో కట్ చేద్దాం ఓకే 2 4s అండ్ ఇక్కడ 10 మిగులుతుంది 2 5s 2 45s 90 2 553 ఇక్కడ 553 బై 45 అనేది ఆన్సర్ ఇక్కడ నేను 8 ఎందుకు తీసుకోలేదు అంటే 8 బార్ ఉంది ఓకే 8 కి బార్ ఉంది సో 8 ని మనం కంటిన్యూ చేస్తే ఇక్కడ జీరోస్ కూడా కంటిన్యూ అవుతాయి అప్పుడు ఇక్కడ మన కింద 9 వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ ఇంటూ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనం 8 తీసుకోవట్లేదు ఓకే ఇక్కడ జస్ట్ మనం 110.6 వరకే తీసుకుంటున్నాం ఓకే 0.6 తర్వాత
పాయింట్ సిక్స్ ఇక్కడ పీరియడ్ సిట్ వన్ కాబట్టి టెన్ తో ఇక్కడ మనం కింద డినామినేటర్ ని మల్టిప్లై చేస్తున్నాం అప్పుడు మనకి హండ్రెడ్ అండ్ సారీ 1106 బై 90 వస్తుంది దీన్ని మనం 2 తో డివిజన్ చేస్తే x is equals to 5553 by 45 అనేది మనకి ఆన్సర్ ఓకే నేను నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ప్రాబ్లమ్స్ గాని మీకు అర్థమైతే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకన్నా ముందు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్